హైదరాబాద్లో ఏం జరుగుతుందో దాన్ని మళ్ళా జరిగే ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అని చెప్పి 10 సంవత్సరాల కాలం పెట్టారు. ఈరోజు మళ్ళా వచ్చి అందరు మళ్ళా ఆంధ్రప్రదేశ్ విషయం చెబుతారు. మళ్ళా మొదలైంది ఏం చేస్తున్నారు? దయచేసి ఒక మంత్రిగా ఒక బాధ్యత వ్యక్తిగా మీరు ముందుంచే ప్రయత్నం చేస్తాను. మళ్ళా కూడగలుపుకున్నారు, ఏమన్నారు? మన హైదరాబాద్ రాష్ట్రంలో అన్నపూర్ణ స్టూడియోస్ మనదే, పద్మాలయేశ్వరుడు మనదే, ఈ సంపదలు మనకు కావాలి. ఆంధ్ర ఎండిపోతుంది, తెలంగాణ పండిపోతుంది, మన ఆంధ్ర సంగతి ఏంది, మన డబ్బులు కావాలి అని చెప్తే అందరూ కొట్టారు. ఎవరు? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి, ఈఎంపో పైసిన వ్యక్తి. నేను ఆంధ్రలో ఉన్న తెలంగాణకు వస్తా అని చెప్పి బీజేపీ ముసుకునేప్పుడు కాంగ్రెస్ తెలంగాణకు వచ్చింది. ఇదే షర్మిలమ్మ, రాజశేఖర రెడ్డి బిడ్డ, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న బిడ్డ షర్మిలమ్మ ఇప్పుడు హైదరాబాద్ కూర్చుని తెలంగాణ జై, నేను కాంగ్రెస్ జయిస్తాను. కిరణ్ కుమార్ బీజేపీ జయంటాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పంపించిండు, మంత్రులు కొత్త కదా బీజేపీ కలుపుకోవాలన్నాడు తెలంగాణకు వచ్చి. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూర్చున్నాడు, కేవీపీ రామచంద్రరావు వచ్చిండు కూర్చున్నారు. వీళ్ళందరూ ఎక్కడో నిన్ను ఆంధ్రోడు కదా, ఆంధ్రోడు ఉన్నారు కదా, వచ్చి హైదరాబాద్ కూర్చున్నారు. ఇప్పుడు ఏమంటాను, అరే కేసీఆర్ ఒడగొట్టాలి రా మనం సార్, కేసీఆర్ ఒడగొట్టాలి. కేసీఆర్ ఒడగొడితే ఎవరు అడిగేటోడు లేడు. కాంగ్రెస్ గెలవని, బీజేపీ గెలవని, ఇద్దరు కలుపుకొని ఢిల్లీలో కూర్చున్నాం. సోనియా గాంధీ ఏం చెప్తే వీళ్ళు తలకాయ ఊపుతారు, నరేంద్ర మోడీ ఏం చెప్తే తలకాయ ఊపుతారు. కేసీఆర్తో ఇబ్బంది, కేసీఆర్ ఒడగొడతారు మనం కలుద్దామన్నారు. కేసీఆర్ ఒడగొట్టే చెప్తారు, వీళ్ళిద్దరు కలిసి మళ్ళా ఊడుపుటాన్ చేసి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏదైతే 1950 లో బలవంతం కలిపిరో మళ్ళా గట్టనే హైదరాబాద్ ఎత్తుకుపోయే పరిస్థితి, హైదరాబాద్ వాటాడే పరిస్థితి. ఏమైంది మన హైదరాబాద్ బాయ్ బొక్కు వాయ్, కరెంటు వాయ్, నీళ్లు వాయ్, హైదరాబాద్ సంపద వాయ్, మళ్ళీ అదే రోడ్డు మీద గుడ్డి దీపము, రోడ్డు మీద మొత్తం రోడ్ల బొక్కల పడ్డ రోడ్లు మనం కనబడుతుంది. మళ్ళీ అదే 3 గంటల కరెంటు, రైతు పోయి పంటకు పొలక వాళ్ళు. ఇది కోరుకుందామా తల్లి? ఇది కావన్నా సోదరులారా, ఈరోజు ఈ గుడి పుటాని కేసీఆర్ని ఒడగొట్టాలని చూస్తున్నాను. ఎందుకు ఒడగొడతారు కేసీఆర్? తెలంగాణకు నీళ్లు తెచ్చినందుక, తెలంగాణ కరెంటు తెచ్చినట్ట, ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతలేదు, ఒక మోటార్ పేలిపోతలేదు, ఉచిత కరెంటు ఇవ్వబట్టే, రోడ్లు ఇవ్వబట్టే, ఈరోజు రైతు బంధు ఇవ్వబట్టే, రుణ మాఫీ ఇవ్వబట్టే, ఆసర పింఛన్లు ఇవ్వబట్టే, నీ బిడ్డ పెళ్లికి కళ్యాణ చెప్పులు ఇవ్వబట్టే. అందుకోసం నువ్వు ఓడగొడతావా? ఎందుకు ఓడగొడతావు? రాలేదు ఓడగొడతాం అంతే. ఆయన ఓడగొడితేనే మేము అందరం అంతా ఆంధ్రలో బతకాలని చెప్తారు. ఓడగొడతామా తల్లి? ఓడగొడదామా? ఆ రోజు మన తాత ముత్తాతలు 1956లో ఒక తప్పు జరిగింది కాబట్టి 40-50 సంవత్సరాలు దరిద్రాలు చూసినాం మేము అందరం కూడా. మళ్ళా మనం తప్పు చేస్తే మనమే మన పురాణం ఒక మనమే మన గుర్తుంటాయి. బతుకుతాము ఈ భూమి మీద 1000 బతుకుతామని బతుకం, కానీ మన పొరగాళ్ళకి బతుకుతారు కదా. మళ్ళీ పురా నోట్ల మన్ను కొడితే మళ్ళీ గదే కరెంటు లేదు, నీళ్లు లేక ఇబ్బంది పడి పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందే, మన పొలాలు ఇబ్బంది పడదా? అందుకే సోదరు మల్లారా, తెచ్చుకున్న తెలంగాణ దొంగలు చెత్త పెట్టకండి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆంధ్రుల చెత్త పెట్టకండి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఢిల్లీ చెత్త పెట్టకండి. 40-50 సంవత్సరాలు ఈ దరిద్రానికి కారకులే, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ. వీళ్ళందరూ ఢిల్లీలో కూర్చుంటారు గుడుపుటాన్ చెప్తారు. గుడుపుటాన్ చేస్తే మనం తెలంగాణ పోయి ఆంధ్రాలు కలిపిర్రు, మళ్ళీ గుడుపుటాన్ చేసి మళ్ళా హైదరాబాద్ లో వాటలు పోతారు. పోరిద్దాం తల్లి? అందుకే సోదరులారా, తప్పు జరగదు ఆడబిడ్డలారా. ఒక తప్పు జరిగితే 40-50 సంవత్సరాలు మళ్ళీ తెలంగాణ ఎండిపోతుంది, మళ్ళీ తెలంగాణ తెచ్చే మొత్తం కాదు. నేను ఎమ్మెల్యే కావాలను, మేమందరూ మంచుకున్నాం, మీరు మంచుకుంటేమే బరాబరుగా కారు గుర్తుకుంటే మీరు మేము ఎడకట్ట. అందుకే మా ఆయన అంటాడు మీరందరూ బరాబర్ ఉన్నారు, బరాబర్ చెప్తున్నాం. నేను ఎమ్మెల్యే కావాలను, మా ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని అంటలేను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఒక తప్పు జరిగితే మళ్ళా పక్కనే పాము లెక్క నిలబడున్నారు. నా బుక్ ఇది, మీరు గెలిపించగా 9,000 కోట్ల రూపాయల నిధులు ఈ ప్రాంతానికి పట్టేస బుక్ ఇది. నా మీద కేసులు 74 కేసులు దేనికోసం అంటే మీ డబుల్ బిల్లుల కోసం ముట్టాడితే నేను కేసు పెట్టిరు, మహిళల కోసం ముట్టాడితే కేసు పెట్టిరు, బెండ్ షాప్ల వ్యతిరేకం కొట్టాడితే కేసులు పెట్టిరు, రుణమాఫీ కోసం కొట్టాడితే కేసులు పెట్టిరు, మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్టాడితే నా మీద కేసులు పెట్టిరు, ఇట్లా మీకోసం కొట్లాడితే నా మీద 74 కేసులక్క. ఏ రోజైనా గంగుల కమలాకర్ కాంగ్రెస్ పార్టీ అని వచ్చి
మీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కొట్టాడు నాకు జైలుకో నాక నేను వేనక నేను జైలుకో నాక మహిళా బోర్డు కట్టించినా కట్టించి మరి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీకోసం అక్క నేను తింట కూర్చోలేక అక్క మీరందరూ మీ కుటుంబ సభ్యులతోని సినిమాలకు పోతారు పెళ్లిలో పోతారు హోటల్ పోతారు నేను నా భార్య పిల్లలతోని హోటల్ పోయే పరిస్థితి లేక సినిమాలకు పోయే పరిస్థితి లేక పెళ్లి పోయే పరిస్థితి లేక హైదరాబాద్ లో మీటింగ్ పెడితే నా భార్యను చంపి నా భార్య మెడకే పార్సల్ చేస్తానన్న నా కొడుకులను ఎత్తుకుపోయి నేను పిచ్చోళ్ళక రోడ్ల మీద తిరిగి నేను చచ్చిపోయాక నా కొడుకులను ఇచ్చిపెడతాను ఎందుకోసం అక్క అంటే మీకోసం కొట్లాడితే ఇలా అంటే గమ్ముల కమలాకరకు కాంగ్రెస్ పార్టీ అనకు ఇట్టే మీ భార్యను చంపుతో మీ పిల్లలకు కిడ్నాప్ చేస్తామంటే రాజకీయాలు ఉంటారా అక్క ఉంటారా భార్య పిల్లలు పట్టుకుని సంపాదించిన పైసలు అన్ని తీసుకుపోయి ఇలా అమెరికాకు లండన్ కు వారిపోయి అక్కడ క్షేమంగా బతుకుతారు ఇలా ఇలా గంగుల కమలాకర్ అంటుంది ఇలా 10,000 రూపాయలు ఇచ్చి గెలుస్తారట తీసుకుంటారా తీసుకోరా పైసలు తీసుకోరా ఇప్పుడు చేకూర్తిలా చే ఇట్లా లారీలు పోతున్నాయా మీకు ఇబ్బంది అవుతుందా లేదా మీకు పైసలు ఇచ్చిందా ఈ గ్రామానికి పైసలు ఇచ్చిందా అరే ఇక చేకూర్తి సంపాదించిన పైసలతో రోడ్లు వేయచ్చు మహిళా భవనాలు కట్టచ్చు దళిత బంధు ఇవ్వచ్చు ఇల్లు కట్టియచ్చు అన్ని కట్టియచ్చు మరి అన్ని పైసలు సంపాదిస్తున్నావు ఇయ్యేట పైసలు 10,000 రూపాయలు పక్క తీసుకోవాలి పైసలు మనే మల్లెలకెత్తే మీరు అంటారక పైసలు మనయా కదా పైసలు మనయా కదా ఇస్తే తీసుకోవాలి లేదా పక్క తీసుకోవాలి పైసలు కానీ వెళ్ళక జాగ్రత్త లెక్క పెట్టుకో దుమ్మ నోటిస్తారు మళ్ళీ లేనిపోతే తలకాయ పెట్టుకో దుమ్మ నోటిస్తారు ఇవాళ 10,000 రూపాయలు ఇస్తారట 10,000 రూపాయలు సెల్ ఫోన్లు ఇస్తారట మా చెల్లెమ్మ సెల్ ఫోన్లు వచ్చినాయా మీకు సెల్ ఫోన్లు తీసుకోరి కానీ దానిలో మాత్రం మోడీ ఫోటో పెట్టుకోరు ఇలా నేనట 20 రోజులు ఇస్తానట ఎక్కడి నుంచి 20,000 ఏడ వేణా గంగుల కమలాకర్ చేసేది ఏంది అంటే బండి సంజయ్ని నానా బూతులు తిట్టుడు నేనట 1 కోటి రూపాయలు సంపాదించాను నేనేమన్నాక ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయట గంగుల కమలాకర్ దగ్గర నేను సంపాదించిన పేపర్లు ఉన్నాయట నేను ఇలా దృశ్య నుంచి ఆడ కూడా చెప్పొచ్చిన నేను దృశ్య నుంచి చెప్తానే ప్రమాణం చేస్తాక నేను అమ్మవారి భక్తుడిని నేను ప్రమాణం చేస్తా నేను సంపాదించిన పేపర్లు నా బినామియా ఏదంటున్నాడు ఆ పేపర్ను దుర్చేరు తీసుకురా నేను మీకు రాసిస్తాక మీ మహిళా భవనానికి మీ దళిత మధ్య మొత్తం నేను రాసిస్తా నేను ప్రమాణం చేస్తాను అబద్ధం చెప్ప మరి గంగుల కమలాకరను కాంగ్రెస్ అని మీరు మీ దగ్గర మీరు సంపాదించిన పేపర్లు అన్ని నా దగ్గర ఉన్నాయి నేను కూడా తీసుకొస్తాను మీకు అన్ని ఏకూర్రి ఎందుకంటే మీరు మీ కుటుంబాలు అస్థైశ్వరంతో బతకాలి మీరు దుర్చేరుకి ఏకూర్రి కానీ నా మీద ఏం ఆరోపణ చేస్తావో పేపర్లు పట్టుకోనరా నువ్వు ఎంత సంపాదించావో పేపర్లు పట్టుకొని నేను వస్తా సిద్ధమా గమ్ముల కమ్మగా సిద్ధం ఉండాలి కదా రాడు మళ్ళపై బండి సంజయ్ 20 ఇస్తాడు బండి సంజయ్ 50 కోట్లకు టికెట్ ఒకటి ఇస్తాడాక నేను పైసలు సంపాదించాడు అందుకైనా పోస్ట్ పోయిందట నేను పోస్ట్ పోయిందా నన్ను ఢిల్లీకి లీడర్ చేసింది ఢిల్లీకి లీడర్ చేస్తే మా పార్టీ ఢిల్లీకి లీడర్ చేసింది హెలికాప్టర్స్ నేను తప్పు చేస్తే నన్ను హెలికాప్టర్స్ మొత్తం దింపుతారా దింపుతారా నాకు జాతీయ స్థాయి పోస్ట్ ఇస్తారా నాకు ఎమ్మెల్యేట్గా ఇస్తారా మరి నువ్వు పైసలు సంపాదిస్తావు కాబట్టి నీకు ప్రజలు ఓట్లేరని తెలిసి నీ కేసీఆర్ నీకు టికెట్ ఇవ్వలే మళ్ళీ కేసీఆర్ పైసలు ఇస్తే టికెట్ ఇచ్చుకున్నాను ఇలా కాంగ్రెస్ అనే పైసలు టికెట్ ఇచ్చుకున్నాను నేను ఇలా వాళ్ళ ఇద్దరు పంచాయతీ ఏంది కాంగ్రెస్ అనే ఏమంటాడంటే గముల కమలాకర్ కరీంనగర్ లో జాగ్రత్త కబ్జా చేస్తావు అని అంటాడు గముల కమలాకర్ ఏమంటాడు నేను కరీంనగర్ కబ్జా చేస్తాను ఊర్లలో కబ్జా అని చెప్పి ఆయన అంటాడు కాంగ్రెస్ అని ఏమంటాడు నాకు ఓటు వేయకున్నాయి నువ్వు కానీ గముల కమలాకర్ వేయకూడదు అని అంటాడు గమల కమలాకర్ ఏమంటాడు నా కోర్టు వేయకున్నాం కదా కాంగ్రెస్ అన్న కోర్టు వేయకుండా రావాలంటారు ఎవరు కోర్టు వేయాలి ప్రూఫ్ చేయాలి అక్క నాది తెరిచిన పుస్తకం ఇవో నేను ఎన్ని పైసలు తీసుకొచ్చినావు ఎన్ని పైసలు ఇప్పుడు కరీంనగర్కు పైసలు నేను తీసుకొచ్చిన అక్క ఇప్పుడు బియ్యం ఉదాహరణ చెప్పారు కదా ఫోటో వాళ్ళు కదా కరీంనగర్కు 100 పైసలు నేను తీసుకొచ్చిన కొబ్బరికాయ వాళ్ళు కొట్టిస్తారు అక్క గిర గేట్ పడుతుంది ఆరోపి తిరుగుడుపతి దగ్గర గేట్ పడుతుంది 15 సంవత్సరాలు ఏం చేయలే అవి ఢిల్లీ నుంచి పైసలు హోల్ తీసుకొస్తారు నేను తీసుకొస్తా కదా నేను 153 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చినాక పట్టుకొచ్చినప్పుడు కొబ్బరికాయ ఎవరు కొట్టాలి నేను లేదు చూసి తక్కన వచ్చి కొబ్బరికాయ కొట్టిపించిన కరీంనగర్ రోడ్డు నెత్త కొబ్బరికాయ వాడ కొట్టారు ఈ రోడ్డు నెత్త కొబ్బరికాయ నేను అనుకున్నాను గమల కమలాకరికి ఈ చేకూరు తీసుకో కాబట్టి పైసలు ఈ బియ్యం అనుకున్న పైసలు ఈ గ్రాంట్ పైసలు కమిషన్ల పైసలు సరిపోతలే కావచ్చు అంటే కొబ్బరికాయలో దందాన పెట్టుకోవడం కావచ్చు నేను అనుకుంటున్నాను అందుకే కొబ్బరికాయలు కొడుతున్నాయని
గవర్నమెంట్ హాస్పిటల్ కు పైసలు ఎప్పటికస్తే ఆడ కొబ్బరికాయ కొడతాడు, ఆడ కొబ్బరికాయ కొడతాడు. కరీంనగర్ జగిత్యాల రోడ్ పైసలు నేను పట్టుకొచ్చిన ఆయన పట్టుకొచ్చా చెప్తాడు. కరీంనగర్ వరంగల్ పైసలు నేను పట్టుకొచ్చిన ఆయన పట్టుకొచ్చాడు. నేను బాగా చెప్తా బుక్ పట్టుకొచ్చిన అబద్ధాలు అంతా మాట్లాడి పీక్తారు. అవునకా నేను బుక్ ప్రింట్ చేయించిన ఈ బుక్ ఎప్పుడు మీ దగ్గర ఉంటుంది కదా, ఎప్పుడైనా నేను తప్పు ప్రింట్ చేస్తే నా మీద కేసు అవుతుంది. ఇంత ధైర్యం చేసి బుక్ కొట్టించి మీకు ఇస్తున్నా అంటే నేను తప్పు చేయలేదు. కాబట్టి నువ్వు మూడు సార్లు గెలిస్తే అక్కడ గెలిచి నాలుగు సంవత్సరాలు కోవిడ్ కదా, 2.5 సంవత్సరాల 9,000 కోట్ల రూపాయలు నేను పట్టుకొస్తే నువ్వు 15 సంవత్సరాల ఎన్ని పైసలు పట్టుకొచ్చినావు? అరే నీ చేతులున్న డబ్బులు పెట్టుకుని పెన్షన్ ఇవ్వాలి. నువ్వు కేసీఆర్ అడిగానా లేదా? నువ్వు కేసీఆర్ అరే నాకు దుర్జలాలో ఓటర్స్ గెలిపించే సార్ డబ్బులు పెట్టుకుని ఇస్తావు అయ్యావా, మోడీ గారు ఇచ్చినట్టు మాకు ఇస్తావా అడగాలి. దమ్ముందా ఆయనకు? దమ్ముందా? కేసీఆర్ గిన ఓత టైం ఏడు కేసీఆర్తో గజాజం అంటాడు. ఈయన పెన్షన్ ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే, మహిళా భవన్ ఇవ్వలేదా సార్, నాకు ఎట్లా ఓట్లు వేస్తారు సార్ అని అడిగానా లేదా? అడిగారు. ఇలా నేను అడుగుతున్నామని జైలుకి పంపుతారా, నేను అడుగుతున్నామని కేసులు పెడతారా?